తెలుసుకోవాలి. వైశిష్ట్యం. సాధారణంగా కొన్ని పండుగలు చూస్తే మనం, వినాయక చవితి కానీ నవరాత్రులు కానీ చూస్తే కలిసి కట్టుగా అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా కృష్ణాష్టమి తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటే ఉట్టి కొట్టే కార్యక్రమం చేస్తూ ఉంటారు. కృష్ణుడిని చాలా చక్కగా తయారు చేసి అలంకరించి అదేవిధంగా చుట్టుపక్కలంతా కూడా అందరూ కలిసి కట్టుగా జరుపుకుంటూ ఉంటారు. ఉత్తర భారతదేశమే కాదు, దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉంటాం ఈ ఉట్టి కొట్టడం అనే కార్యక్రమం. మన ఈనాటి ఈ వైశిష్ట్యం యొక్క సెగ్మెంట్లో దీని గురించి మాకు తెలియజేస్తారమ్మా. ఈనాటి వైశిష్ట్యంలో మొదటగా ఇది చతుర్థ మంగళగౌరి వ్రతంగా దీన్ని తీసుకుంటాం. ఎందుకంటే ఇవాళ మంగళవారం కూడా కావడం, అంటే మంగళగౌరి వ్రతాలు ప్రతివారం చేస్తున్నారు. అలాగే రెండో వైశిష్ట్యం అంటే అతి ముఖ్యమైనది దహీహండి, దీన్ని ఉట్టి కొట్టడం అని మనవాళ్ళు అంటారు. ఇది గోవా మహారాష్ట్ర నార్త్ ఇండియాలో దాన్ని దహీహండి అంటారు. అంటే అసలు ఆ కార్యక్రమం వివరాల్లోకి వెళ్ళినట్లయితే కృష్ణుడికి సంబంధించిన ఒక చిన్న ఆట, ఆయన చిలిపి చేష్టగా దాన్ని మనం చెప్తాం. చిన్ని కృష్ణుడు అంటేనే ఆయన దగ్గర నుంచి వెన్న దొంగతనం చేశాడు, వెన్న తింటాడు. ఆయనకి ఈ రోజున పెట్టే ప్రసాదాల్లో కూడా ప్రధానంగా నైవేద్యాలుగా ఆయనకి ఏం పెడుతూ ఉంటారు, జనరల్గా పాలు, వెన్న, నెయ్యి, పెరుగు ఇవన్నీ కూడా ప్రధానంగా ఆయన పెడతారు. పెట్టినప్పుడు ఈ దహీహండి, అదే ఈ యొక్క ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని చాలా ఇష్టంగా అందరూ, అది అన్ని భాష వాళ్ళు కూడా, అంటే కేవలం నార్త్ సౌత్నే కాదు, విభిన్నమైన పేర్లు పెట్టినా కూడా దాంట్లో విశేషం ఏంటి అంటే అది ఒక ఆటగా మనం తీసుకోవాలి. ఆటలో ఏంటంటే మామూలుగా రెండు కర్రలు పాతి దానికి మధ్యలో ఒక వాసం కట్టి దానికి చక్క మామిడాకులు అవన్నీ పెట్టి పైన ఒక ఉట్టిని దాంట్లో పెరుగుతో నింపింది పెట్టి కృష్ణుడి వేషధారి లాంటి వ్యక్తి వచ్చి దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాల్లో వాళ్ళు ఆ ఉట్టికి ఉండే గిలకని పట్టుకొని కిందకి లాగుతూ అందనీయకుండా చేయడం, అందనీయకుండా చేస్తూ కొంతమంది కింద ఉండి పిచ్చికారితో కూడా నీళ్లు కొడుతూ ఉంటారనమాట, అంటే ఆ వ్యక్తి అందుకోవడానికి లేకుండా. అలా ఒక చక్కటి ఆటగా దీన్ని పరిగణనలోకి తీసుకుంటారనమాట. సాయంత్రం ఆ సమయంలో కృష్ణుడికి సంబంధించిన ఒక పాటలు, భజనలు, కీర్తనలు, కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎట్టికేళ్లకు చివరికి ఆ ఉట్టి కొట్టడం, ఆ తర్వాత ఆ పెరుగును ప్రసాదంగా తీసుకోవడం, ఇదంతా ఒక భాగం. అయితే కృష్ణుడికి సంబంధించిన ఈ అంశాలతో పాటుగా ప్రధానంగా ఇవి జరిగే ప్రదేశాలు కూడా ఉంటాయి. అంటే మనం చూస్తే దేశవ్యాప్తంగా చాలా కృష్ణుడికి సంబంధించిన మందిరాలు ఉన్నాయి, ఉన్నా కూడా బాలకృష్ణుడిగా ఆయన్ని ఎక్కువ ఎక్కడ చూస్తారు అన్నది కూడా ప్రధానంగా తీసుకోవాలి. ముఖ్యంగా కృష్ణుడికి సంబంధించిన విషయాలలో బృందావనం ఒకటి చెప్తాం. బృందావనంలో రాధామాధవ ప్రేమ మందిర్ అనేది, అదే అంటే ప్రేమ మందిర్ అని ఒకటి ఉంటుంది. అలాగే మనకి ఇంకా తీసుకుంటే ఈ మధుర వచ్చేటప్పటికీ బంకే బిహారీ అనే పేరుతో ఆయన అంటూ ఉంటారు. అంతేకాకుండా ఆయనకి రకరకాల పేర్లుంటాయి ఆయన యొక్క ప్రతి దేవాలయంలో. గురువాయూరులో ఒకటి, తర్వాత తీసుకుంటే ఉడిపిలో, తర్వాత ఇంకా ప్రధానంగా ఇస్కాన్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా ఆధిక్యత పెంపొందించుకున్నాయి కృష్ణుడికి సంబంధించి. అంటే ఇవి మాత్రమే కాకుండా ఆయనకి మధుర, బృందావనం, తర్వాత ఈ రేపల్లె అన్ని చోట్ల కూడా, ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది అంతా కూడా యూపీలో, ముఖ్యంగా గోకులంలో ఆయన పెరగడం అవన్నీ చేసిన ఒక్కొక్క ప్రదేశంలో ఒక రకమైన విశిష్టతని ఆయన మనకి చూపించాడు. ఇంకా తీసుకున్నట్లయితే రాజస్థాన్లో శ్రీనాథ్జీ అని చెప్పి చేస్తారు. అది ఎలా ఉంటుందంటే ఈ రోజున ఈ విశిష్టతలో ఈ ప్లేసుల్లో అన్నిట్లో ఇవి చేసిన చాలా చాలా అసలు మనిషి నిలబడడానికి చోటు లేనట్టుగా ఉంటాయి. ఈ బంకే బిహారీ అనే పేరుతో ఆయన పిలవడం ఇక్కడ ఈ మధురలో ఆయన్ని, అలాగే రాధామాధవ్, మదన్ గోపాల్, జుగల్ కిషోర్ ఆయన పేర్లు, ఆ మందిరాల పేర్లు అన్నమాట ప్రేమ మందిర్. అయితే వీటన్నిట్లో కూడా అన్ని విశిష్టతలు ఒక ఎత్తు అయితే, అంటే ఇవన్నీ విశిష్టమైన ప్రదేశాలు ఆయనవి, ఎక్కువ చిన్ని కృష్ణుడు ఆయన లాలించి ఆయన అసలు రూపమే చూస్తే మనకి ఉడిపి అనేది చాలా స్పెషల్ ప్రదేశంగా మనం చెప్తాం దాన్ని. అది ఎలాగా అన్న విషయం చూస్తే ఉడిపిలో మధ్వాచార్యుల వారికి కలలో కనబడి ఆ యొక్క విగ్రహం రావడం, అంటే శిలా రూపంలో, శిలాధార రూపంలో రావడం కానీ లేకపోతే దాన్ని ఆ గోపీచందనంలో ఉన్నదాన్ని ఆయన తీసుకొచ్చి బలరాముడు ఆయన ఇద్దరు కనబడ్డా ఈయన్ని తెచ్చి ఇక్కడ ప్రతిక్షేపించి బలరాముడిని అక్కడే అరేబియా మాసం అక్కడ ప్రతిక్షేపించటం. ఉడిపి అనేది మధ్వాచార్యుల యొక్క ప్రదేశం కాబట్టి ఆయన అక్కడి నుంచి 8 మఠాలు ఆయనకి సంబంధించిన వాటిల్లో ఈరోజు కూడా ప్రతిసారి ప్రతి 2 ఒకసారి పర్యాయ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అక్కడ మఠాధిపతులు మాత్రమే ఆ యొక్క దేవుణ్ణి లోపలికి వెళ్ళి టచ్ చేయగలిగిన ఇదనమాట. మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక కిటికీ ద్వారా ఆయన చూస్తారు. ఆ కిటికీకి 9 రకాలైన రంధ్రాల ద్వారా ఉంటే కిటికీ అవతల భాగాన్ని నవరత్నాలుగా అనుకున్నా, ఇవతల భాగాన్ని కనక కింద అంటారు ఆ భాగాన్ని.
అంటే ఇటువైపు కృష్ణుడి అంతా కూడా దశావతారాలన్నీ కూడా అమర్చినట్టుగా పైన ఉంటాయి, పైన ఆ యొక్క కిటికీ పైన ఆ రూపంలో కృష్ణుడి పైన. అందరూ కూడా దాన్ని చంద్రశిల రూమ్ అంటారు, అంటే ఒక రూమ్లా ఉంటుంది, అది చక్కగా వెండి తాపడాలతో ఉంటుంది. అందరూ అక్కడ కూర్చొని సాయంత్రం దాకా 9 సార్లు భజన కార్యక్రమం, ఈ యొక్క దేవుడి పూజా కార్యక్రమం, అది కూడా ఆ యొక్క 8 మంది ఆయన యొక్క అనుచరులు అనుకోపోని వాళ్ళు, ఆ మఠాధిపతులు వాళ్ళు మాత్రమే ప్రతి 2 ఏళ్ళకోసారి మారుతూ ఉంటారు. చాలా విశేషంగా ఈ రోజున జరిగే కార్యక్రమంలో చిన్న పిల్లాడు, అసలు ఆయన ఉండడమే చిన్నపిల్లాడులా ఉంటాడు. ప్రతిరోజు ఆయనకి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల్లో ఇవాళ పూలతో తర్వాత చాలా విశేషంగా ఆయన్ని తయారు చేసి ఒక ఉయ్యాల్లో పెట్టి ఊపి ఇవాళ అందరూ కూడా అక్కడ ఆ చంద్రశిల రూమ్ అని చెప్పిన దాంట్లో నీకు ఒక పక్కన హనుమంతుడు, ఒక పక్కన గరుత్మంతుడు అందరూ ఉన్నా కూడా ఇక్కడ విశేషంగా ఏముంటుందంటే అక్కడ ఆ దీపారాధన చేయడం అనేది ఉంటుంది. సాయంత్రం ఈ యొక్క పూజ అయిన తర్వాత పొద్దున విశ్వరూప దర్శనం, సాయంత్రం ఆ సమయంలో అక్కడ దీపారం వెలిగించడం అనేది చాలా గొప్ప విషయం, దానికోసం వ్యక్తులు పెడుతూ ఉంటారు. ఈ రకంగా ఈ రోజున ఆయనకి చాలా ఘనంగా చేస్తారు. ఆయనకి అనేక రకాలుగా పూజలు చేయడం, కృష్ణుడి యొక్క అసలుదంతా కూడా ఆ రోజున మనం చూడడానికి 2 కళ్ళు చాలవు. జీవితంలో ఒకసారైనా ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కృష్ణాష్టమికి అక్కడ ఉండాలని ఆయన భక్తులందరూ కోరుకోవడం చాలా విశేషమైన రోజుగా చెప్తారు. కాబట్టి ఉట్టి కొట్టడం, కృష్ణుడి గొప్పతనాలన్నీ కూడా మనం ఈ రోజున మాట్లాడుకున్నాం. దహీ